కాపు సామాజిక వర్గ సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని అనపర్తి శాసన సభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. బిక్కవోరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ కాపు నిస్తం రెండో విడత రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బిక్కవోరు ఎంపీడీఓ అనుపమ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న అర్హులైన ప్రతి ఒక్క కాపు మహిళలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. అక్క చెల్లెమ్మల భవిత మార్చడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో సంవత్సరం కూడా 15,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు 75,000 రూపాయలు ఆర్థిక సహాయం అందే విధంగా చేయడమే వైఎస్ఆర్ కాపు నేస్తం పథక ఉద్దేశమన్నారు. నియోజకవర్గం పరిధిలోని అనపర్తి మండలంలో 256 మందికి, బిక్కవోలు మండలంలో 704 మందికి, రంగంపేట మండలంలో 1527 మందికి, పెద్దపూడి మండలంలో 1392 మంది చొప్పున అనపర్తి నియోజకవర్గం మొత్తంగా 3879 మంది లబ్ధిదారులకు 5,81,00,000 రూపాయలు ఆర్థిక ప్రయోజనం చేకూరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జంగా వీర వెంకట సుబ్బారెడ్డి, తహసీల్దార్ మాధవరావు, పలువురు మండల స్థాయి అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కరోనా సమయంలో ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా ఎవరికి కూడా జీవనాధారం లేక పనులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సందర్భంలో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా అందరికీ ఒక నమ్మఒడి అలానే ఈ కోఆపరేటివ్ ఇటువంటి ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ మేము ఈ అకౌంట్లో ఈ డబ్బు జమ చేయడం జరిగింది. ఇది మన ముఖ్యంగా మన మండలంలో మొత్తం 705 మందికి 45,45,000 రూపాయలు పాప నేస్తం ఇండివిజువల్ బెనిఫిషియర్స్ అకౌంట్స్కి జమ చేయడం జరుగుతుంది. మొత్తం 705 మంది బెనిఫిషియర్స్కి 45,75,000 జమ చేయడం జరుగుతుంది. అలానే మీరు ఈ అమౌంట్ని సద్వినియోగం చేసుకుని అందరికీ కుటుంబానికి కుటుంబంగా ఉండేలా చేసుకుంటారని, అలాగే కరోనా సందర్భంగా ఎవరికి చాలా ఎవరి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, అవన్నీ కూడా రానున్న రోజుల్లో కాపు నేస్తం పథకం ద్వారా ఈ రోజున కాపుల్లో అర్హత ఉండి పేదవారు ఎవరైతే ఉన్నారో మహిళలు వారందరికీ కూడా 15,000 చొప్పున వేయడం జరుగుతుంది. మరి గతంలో అయితే తెలుగుదేశం పార్టీ హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేవారు. ఆ రుణాలు ఎవరికి వచ్చాయా అంటే వాళ్ళలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి, గ్రామంలో నుండి కాపుల్లో నుండి ధనికులకే వచ్చేది కానీ పేద మహిళలకి ఎవరికి వచ్చేది కాదు. ఈ రోజున మాకు ఓట్లు వేశారా వేయలేదా, వాళ్ళు మా పార్టీ వాళ్ళు అవునా కాదా అన్నది కూడా చూడలేదు. నేను చూసిందల్లా ఒకటే, పేదరికమే. పేదల్లో ఉన్నటువంటి కాపు సోదరి మళ్ళీ అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి వారికి కూడా అమౌంట్ వేయడం జరిగింది. గతంలో అయితే మనందరికీ తెలుసు, ఆ జన్మభూమి కమిటీ సభ్యులతో కూడా తిరగడం, వాళ్ళ జెండా పట్టుకోవడం, వాళ్ళకి బంధువులు అవ్వడం, పైరు వీలు చేసుకునే వాళ్ళకి వచ్చేది ఆ పద్ధతి లేదు. పేదవారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సుమారు 490 కోట్లు ఉన్నది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్లో పేదవారైన ప్రతి సోదరిమణికి కూడా చేయడం అంటే చేసే వ్యక్తికి చిత్తశుద్ధి, పేద ప్రజల పట్ల సానుభూతి ఉండి ఏమైనా చేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. దానికి నిదర్శనమే ఇంత కరోనా కష్టకాలంలో కూడా, ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ వెనకడగేయకుండా ఆయన అన్న టైంకి అన్న తారీఖుకి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా క్యాలెండర్ ఇచ్చి డేట్ల ప్రకారంగా అన్నీ కూడా అమలుకు వస్తున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు, మీ ఆదరణ ఎల్ల వేళ్ళ ఉండాలని.